అందరికీ నమస్కారం. రాజమండ్రి మాజీ ఎంపీ వండవల్లి అరుణకుమార్ని చూసి ఓసరవల్లి కూడా సిగ్గుపడుతుంది. వండవల్లికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ముడుపులు ముట్టినాయి. మొన్నటి వరకు యూట్యూబ్ ఛానల్లో జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఓసరవల్లి వండవల్లి అరుణకుమారు అకస్మాత్తుగా యూటర్న్ తీసుకొని ప్రజలు అలాగే ఏదైతే వీళ్ళు ముడుపులు ఇచ్చారని చెప్పినటువంటి కంపెనీలు కూడా మేము రూపాయి కూడా ఇవ్వలేదని పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చి దాంట్లో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా చెబుతుంటే వండవల్లి అరుణకుమార్ అనే వ్యక్తి తాడేపల్లి నుంచి వండవల్లికి ముడుపులు అందడంతో దీన్ని సిబిఐకి అప్పచెప్పమని కోర్టులో ఫిల్ చేశాడు. వండవల్లి రాజకీయమే బ్లాక్మెయిల్ రాజకీయం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రామోజీరావు ఎన్నో సంస్థలు పెట్టి ఈనాడు కానీ, ప్రియాపచ్చళ్ళు కానీ, కళానికేతన కానీ లేదా మార్గదర్శి కానీ ఇలాగ రకరకాలుగా ఎన్నో వ్యవస్థలను స్థాపించి, రామోజీ ఫిలిం సిటీ కానీ ఎన్నో వ్యవస్థలను స్థాపించి ఎన్నో వేల మందికి ఆయన ఉపాధి కల్పిస్తున్నటువంటి వ్యక్తి మీద బ్లాక్మెయిల్ రాజకీయాలకి. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్లాక్మెయిల్ రాజకీయంతో ఆయన మీద బ్లాక్మెయిల్ చేస్తే రామోజీరావు లొంగి ఇతనికేమన్నా ముడిపిలుస్తాడని బ్లాక్మెయిల్ రాజకీయం చేసినటువంటి వ్యక్తి. రామోజీరావు దానికి లొంగకపోయేసరికి ఇతను ఇష్టానుసారం కోర్టులు వేసి ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే గొప్ప ఘనుడు వండవల్లి అరుణకుమార్. ఉండగాల్లో అరుణకుమార్ ఆస్తులన్నీ కూడా హైదరాబాద్లో ఉంటాయి, రాజమండ్రిలో ఏమి ఉండవు, హైదరాబాద్లో ఉంటాయి. ఆయన ఇక్కడ మాత్రం రాజమండ్రిలో ఒక సామాన్యులాగా సామాన్య జీవితం గడుపుతాడు. ఓకే, అది పక్కన పెడదాం. ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఫిల్ చేశారు కదా, అందులో ఏమాత్రమైనా చంద్రబాబు నాయుడు గారి ఎఫ్ఐఆర్ చదివినా అందులో ఆయన ముద్దాయి కాదు. ఆ కంపెనీలు కానీ, అందులో ఉన్న ఆఫీసర్లు కానీ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారికి అందులో ఎటువంటి సంబంధం లేదు, అసలు అది ఆ డీలే జరగలేదని చెబుతుంటే మీరు ఫిల్ చేయడంలో అర్థమేమిటి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆఫీసుకు వచ్చి మీరు ఆయన్ని కలిసి, అంటే ఏదో రాజ్యసభ ఏదో ఇస్తాడు నేను వస్తే అనుకొని ఆయన్ని కలిసి వెళ్ళావు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే పవన్ కళ్యాణ్ గారి దానికి ఆకమేఘాల మీద వెళ్ళావు. కేసీఆర్ పిలిచాడు, మొత్తం బీఆర్ఎస్ అని పార్టీ పెట్టి పిలిస్తే నన్ను ఏం తింటావని అడిగారు. పియ్యే, నేను వెజిటేరియనా నాన్ వెజిటేరియనా, ఇదంతా పబ్లిసిటీ పిచ్చి. పబ్లిసిటీ పిచ్చితో మంచి వ్యక్తుల మీద కూడా బురద జల్లే నీచమైనటువంటి మనస్తత్వం మీది. మీ గురించి చాలా ఇంకా ఎక్కువ మాట్లాడాలి కానీ ఈరోజు తక్కువ మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతున్నానంటే మీ రాజమండ్రిలోనే జగన్మోహన్ రెడ్డి ఎన్ని అవినీతి చేశాడు ఈ 4.5 ఏళ్ళలో, ముఖ్యమంత్రి కాకముందు ఎంత అవినీతి చేశాడో నేను రాజమండ్రిలో మీరు మాట్లాడే ప్రెస్ క్లబ్లోకి వచ్చి చెప్తా. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ పేరుతో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో ఆ కేసులో నిజ నిజాల గురించి మీరు మాట్లాడతారా? నేను నిజ నిజాల గురించి మాట్లాడితే వాళ్ళ ప్రజలు, రాజకీయ నాయకులు, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదని. వైసీపీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ పోడియం ముందుకు వచ్చి ఇది అక్రమం అని అరెస్ట్ చెబుతున్నారే. ఏ అవాళ జగన్మోహన్ రెడ్డిని మీ కాంగ్రెస్ ప్రభుత్వం, నువ్వు ఎంపీగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, నువ్వు ఎంపీగా ఉన్నటువంటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఇది తప్పని ఆ రోజు ఎందుకు మాట్లాడాలా? అంటే నువ్వు అంగీకరించాక జగన్మోహన్ రెడ్డి దొంగని? మీరు పార్లమెంట్ మెంబర్లుగా ఉన్నప్పుడే కదా అరెస్ట్ చేసింది. అంటే రోజుకు ఒక మాట, పోటుకు ఒక మాట. ఇది వినేవాళ్ళు ఉంటే ఇందిరాగాంధీ మా మామ అన్నట్టు ఉంది మీ వ్యవహారం. అంటే మీ యూట్యూబ్లో అందరూ చూస్తుంటారు దాన్ని నిజమనుకొని నన్ను, నాకు ఒక
పబ్లిసిటీ పిచ్చి పట్టింది ఉండవల్లి అరుణ కుమార్కి. కాబట్టి నిజాయితీ పరుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఫిల్లేదు. నువ్వు నిజంగా నిజాయితీ పరుడువా? 2009 రాజమండ్రి ఎంపీగా ఎవరు గెలిచారు? ప్రజలు ఎవరికి తీర్పిచ్చారు? మాకంటే మురళీమోహన్ గెలిపించారు. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ని వైఎస్ రాజశేఖర రెడ్డిని ఫోన్ ద్వారా బతిలాడుకొని, అయ్యా నన్ను అదేదో గడ్డెక్కించండి, ఈ ఒక్కసారికి నన్ను ఏదో రకంగా గడ్డెక్కించండి, మాకంటే మురళీమోహన్ గెలిస్తే నువ్వు నీ ధనం చేయించుకున్నావు, నువ్వు నిజాయితీ పరుడువా? చెప్పే శ్రీరంగ నీతులను చేసే వేరే పనులు అన్నట్టు ఉంది మీ సామెత. నువ్వు అంత నిజాయితీ పరుడివి, అంత కరెక్ట్గా మాట్లాడేవాడు అయితే 2009 రాజమండ్రి ప్రజలు నిన్ను ఓడిస్తే నువ్వెందుకు నేను గెలిచానని డిక్లేర్ చేయించుకున్నావు? నువ్వు నీకు ఇప్పుడు ఈ విషయంలో ఎంత ముడుపులు చెల్లినాయి అని నువ్వు సిబిఐ కేసు అడిగితే తెలుగుదేశం పార్టీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నీ దగ్గరికి ఏమైనా బేరానికి వస్తామనుకున్నావా? నిప్పు లాంటి మనిషి చంద్రబాబు నాయుడు, నిప్పుకు తుప్పు పడ్డిద్దా నీకు తెలుసు కదా? నిప్పుకి ఎక్కడన్నా తుప్పు పడ్డిద్దా చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేస్తాడా? ఉండవల్లి అరుణ కుమార్కి ఇప్పటి వరకు ఏ విషయంలో ఎవరో తగలలా. ఉండవల్లి అరుణ కుమార్ జాతకం మొత్తం కూడా మేము బయట పెడతాం. అలాగే ఉండవల్లి అరుణ కుమార్ ఓకే అంటే అంటే నా స్థాయి కాదంటాడు మళ్ళీ తర్వాత, ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత దోచుకున్నాడు, ఈ 2019 నుంచి ఇప్పుడు వరకు ఎంత దోచుకున్నాడో నేను చర్చకు వస్తా. నువ్వు చర్చకు వస్తావా దోచుకోలేదని? అసలు జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడా దోచుకోలేదా? దోచుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఎంపీగా ఉన్న కాలంలో ఎంత దోచుకున్నాడు, ఇప్పుడు ఎంత దోచుకున్నాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు ఫిల్ అయ్యేసావు కదా, అసలు జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి నువ్వు ఫిల్ అయ్యాలంటే ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళి ఫిల్ అయ్యాలి. ఏగా దమ్ముందా నీకు? అంటే ఆల్రెడీ ముడుపులు తీసుకొని ఆ ముడుపులు వెనక్కి ఇచ్చేసి ఇంటర్నేషనల్ కోర్టులో వేస్తావా ఫిల్లు? కాబట్టి నువ్వు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు. అసలు మీకు ఒక ఏజెండా ఏది? ఒక ఏజెండా ఏంటి? అన్ను ఒక్కడవే నిజాయితీ పరుడు, మిగతా వాళ్ళంతా ఇదిలాగా మాట్లాడతావా? అంత నిజాయితీ పరుడు అయితే 2009 మాకంటే మురళీమోహన్ గెలిస్తే నువ్వు గెలిచావని ఎందుకు డిక్లేర్ చేయించుకున్నావు? రాజమండ్రి ప్రజలు చిన్నపిల్లలను అడిగితే చెప్తారా ఎవరు గెలిచారా అక్కడ 2009? కాబట్టి ఓసరవెల్లి ఉండవల్లి అరుణ కుమార్ ఇక నీ మాటలు కట్టిపెట్టు. నీ వేషం బయటపడిపోయింది, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలనేది తెలిసిపోయింది. నీకు పబ్లిసిటీ ఇప్పించి సీక్రెట్గా ముడుపులు కావాలి. కాబట్టి ఇకనైనా సరే చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు మానుకో, లేదంటే నీకంటే స్పీడ్గా నీ మీద రియాక్షన్ అవుతుంది. నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, నువ్వు నిజాయితీ గురించి ఎన్ని మాట్లాడుతున్నావు, నీ అవినీతి గురించి కూడా మేము బయట పెడతాం.